రాజకీయం అంటే సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, కౌంటర్లు, విమర్శలు ఇవన్నీ మామూలుగానే ఉంటాయి. కాకపోతే డోసు పెంచాలి ఎవరైనా సరే. అధికార పక్షం మీద విమర్శలు చేయాలంటే ప్రతిపక్షం ఆ స్థాయి డోసు ఉండాలి. అలాగే విమర్శించడంలో కూడా నిర్మాణాత్మక పాత్ర ఖచ్చితంగా పోషించాలి. వేగ్గా బూతులు తిట్టేయడం లేదంటే లుచ్చా బచ్చా అని ఇలాగే వార్నింగ్లు ఇచ్చేసి తొడలు కొట్టేస్తే ఆ ఊపు ఆకాశేపే ఉంటుంది, విజిల్స్ చప్పట్లకే పరిమితం అవుతుంది. కానీ ఆ విమర్శలు ఓటర్ మైండ్ సెట్ను మార్చలేవు. రేపొద్దున పోలింగ్ బూత్ వరకు వాళ్ళని తీసుకొచ్చి తమకు అనుకూలంగా ఓటు వేయించలేవు. ఇప్పుడు నారా లోకేష్ గారు అలా చేయడంలో విఫలమవుతున్నారు అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. ఎందుకంటే తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా ఈ సిద్ధం సభల్లో చెలరేగిపోతున్నారు. ఆయనకి తగ్గట్టుగా లోకేష్ శంకరావం సభలో విమర్శ చేయలేకపోతున్నారు. ఆయన సరిపోవట్లేదు, ఆ డోసు ఇంకా పెంచాలి అనేది కొంతమంది చెప్తున్నమాట. ఎందుకంటే రాప్తాడు సభలో దాదాపు లక్షలాది మంది జనం వచ్చారు. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ప్రత్యర్థుల మీద విరుచుకుపడేలాగా ఆయన వ్యాఖ్యలు చేశారు. కాకపోతే లోకేష్ వ్యాఖ్యలు అంత ఎఫెక్టివ్గా ఉండవు. కారణం ఏంటంటే ఆయన తెలుగులో కాస్తంత వీకు. అదే నేపథ్యంలో ఆయనకి స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళు కూడా ఆ స్థాయిలో బలమైన వ్యాఖ్యలు చేయట్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు చూస్తే కనుక సైకిల్ బయటే ఉండాలి, ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, గ్లాస్ సింక్లో ఉండాలి, ఇలాగ ఈ స్క్రిప్ట్ ఎవరో చాలా అద్భుతంగా రాశారు. దాన్ని అంతకంటే అత్యద్భుతంగా ప్రజెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ స్థాయిలో ఈయన స్క్రిప్ట్ రాయలేకపోతున్నారు. ఈయన ఏంటంటే ఈయన అప్పుడు కూడా మద్యపాన నిషేధం ఏమైంది, భూమి భూమి దొక అలాగనుకుంటే ప్రశ్నిస్తున్నారు తప్ప మరి మేము మద్యపాన నిషేధం మేము వస్తే చేస్తామని చెప్పట్లేదు. ఇంకా మేము వస్తే మంచు మందిస్తాము, తక్కువ రేటుకు మందిస్తాము, ఫుల్గా తాగండి అని చెప్తున్నారు. మద్యపాన నిషేధం నువ్వు ఎందుకు చేయలేపాము అంటున్నారు. అదే నేపథ్యంలో మీ వస్తే మద్యం అందుబాటు ధరలో ఇస్తామని చెప్తున్నారు. అంటే మద్యపాన నిషేధం తాము చేయలేమని చేతులెత్తేసినప్పుడు ఎదుటి వ్యక్తి ఎందుకు చేయలేకపోతున్నాడు అని ప్రశ్నించడం దేనికి? ఇటువంటి వేక్ విమర్శలే అంటే డోస్ సరిపోలేకపోవడం అంటే ఇదే అనమాట. అలాగే 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ అని చెప్పి ఇప్పుడు దాన్ని అనారోగ్యశ్రీ చేశారు. ఆసుపత్రులకు 1000 కోట్లు బకాయి పెట్టారు, ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేశారని. 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ అని చెప్పి దాన్ని 20 లక్షల వరకు తీసుకెళ్లారు. అది అర్థం కావట్లేదు. ఆ కార్డ్స్ కూడా ఇష్యూ అయిపోయినాయి, చాలామందికి ఇచ్చేశారు, మేబీ అది తెలియదేమో. అలాగే 45 ఏళ్ళు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు ఏడాదికి 18,000 ఇస్తాము అని చెప్పి నమ్మించారు అనేది. కాకపోతే ఇక్కడ పథకం మారిందేమో ఓబీసీ నేస్తం పేరుతో ఆల్రెడీ ఇస్తున్నారు కొంతమందికి. అలాగే 45 ఏళ్ళు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తానన్న అంటే మొత్తం 90% హామీలు అమలు చేశామని చెప్పట్లేదు కదా. 90 నుంచి 95% లేదంటే 95% మేము అమలు చేసామని చెప్తున్నారు. ఆ 1% ఇటువంటివి కొన్ని ఉంటాయి. ఇవే అంటే మరి వీళ్ళు వస్తే ఈ పథకం ఇస్తారా అని చెప్పగలుగుతారా? అది చెప్పట్లేదు. ఆల్రెడీ మహిళా శక్తి పేరుతో మేము 6 సూపర్ 6 పథకాలు అనౌన్స్ చేసాం, అవన్నీ పక్క రాష్ట్రాల నుంచి కాపీ కొట్టేశామంటే ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం లాంటిది పక్క రాష్ట్రంలో ఎంత ఇబ్బంది పెడుతున్నారో చూస్తున్నారు. అటువంటి ఇబ్బంది పడే పథకాలు ఎవరు కోరుకుంటారు? రేపొద్దున్న ఉచితంగా బస్సు పెడితే రేపొద్దున ఖాళీగా బస్సుల్లో కూర్చుని తిరుగుతుంటారా మహిళలు? అంత ఖాళీగా ఉంటారా? ఆ పథకం ఇప్పుడు అక్కడ ఎంత కొట్టుకుంటున్నారు? మగవాళ్ళు ప్రయాణం చేయలేని పరిస్థితి వచ్చేసింది అక్కడ బస్సుల్లో. ఇప్పుడు ఏదో దానికి ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నారు. సో ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న విమర్శలకు సరైన డోసు ఇవ్వడంలో శంకారావు సభల్లో నారా లోకేష్ గారు వైఫల్యం చెందుతున్నారు అనేది విశ్లేషణలు చెబుతున్నమాట. ఒకసారి ఆలోచించుకుంటే బెటర్.